మహారేష్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు దమ్ముంటే ఒంటరిగా పోటీ చేయండి దమ్ముంటే ఒంటరిగా పోటీ చేయండి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చేది దానికి స్పందించినట్టా లేకపోతే కనుక తోడెవరూ రాకపోవడం వల్ల లేదా వైసీపీకి ఓట్లని దెబ్బగొట్టాలంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వాలన్నా ఏ ఎత్తుగడైనా కానివ్వండి ఆ రోజున తెలుగుదేశం పార్టీ ఒంటరిగా పోటీ చేసింది జనసేన బీఎస్పీ ను కమ్యూనిస్టులతో కలిసి పోటీ చేసింది బీజేపీ ఒంటరిగా కాంగ్రెస్ ఒంటరిగా వైసీపీ ఒంటరిగా పోటీ చేసింది ఈ ఒంటరి పోటీ అన్నటువంటి వైసీపీకి ఫెంగ్ అయింది తెలుగుదేశానికి నష్టమైంది అంతకుముందు కలిసినప్పుడు గెలుపు సాధ్యమైంది ఈ మాట ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇప్పుడు ఇదే ఫార్ములాని తెలంగాణలో ఎంఐఎం మీదన బీజేపీ అడుగుతోంది అంటే ఇప్పటికే టీఆర్ఎస్ని అడిగింది బీఆర్ఎస్ సలియాస్ టీఆర్ఎస్ దమ్ముంటే ఒంటరిగా పోటీ చేయను క్రిందసారి ఒంటరిగానే పోటీ చేసి గెలిచింది ఈ దఫా భయపడుతోంది అక్కడ ఇక్కడ తెలుగుదేశం ఎట్లయితే ఎవరో ఒకళ్ళు తోడు కావాలని జనసేన బీజేపీలో లేకపోతే జనసేన కమ్యూనిస్టుల కోసం వెంటపడుతున్నట్టు తొలిసారిగా అక్కడ టీఆర్ఎస్ అదే పనిచేస్తుంది టీఆర్ఎస్ రెండు వేల పద్నాలుగు పద్దెనిమిదిలో ఒంటరిగానే పోటీ చేసి ఈ దఫా భయపడుతుంది ఆల్రెడీ కమ్యూనిస్టులు వెంట పెట్టుకుంది మన మునుగోళ్ళలో కూడా ఇప్పుడు కూడా కమ్యూనిస్టులు ఆల్రెడీ ఉన్నారు ఇంకా ఎంఐఎంతో కూడా ఉన్నా క్రిందసారి పరోక్షంగా ఇప్పుడు ప్రత్యక్ష పొత్తుకు రెడీ అవుతున్నటువంటి స్థితిలో దమ్ముంటే ఒంటరిగా పోటీ చేయమని బీఆర్ఎస్ని కాకుండా ఎంఐఎం డిమాండ్ చేస్తున్నారు తద్వారా మన ఇద్దరం తేల్చుకున్నారు రమ్మన్నారు అప్పుడు ఎంఐఎం కనుక బీఆర్ఎస్తో కలవకపోతే ఆటోమేటిక్గా కథ వేరుగా ఉంటుంది దానికోసం వేస్తున్న ఎత్తుగడ మరి ఈ ట్రాప్లో అప్పుడు జగన్ ట్రాప్లో బాబు పడ్డా ఇప్పుడు బాబు వేసిన ట్రా బాబు ట్రాప్లో పడకుండా చేసుకుంటున్నారు ఇప్పుడు అక్కడ మరి ఏం చేస్తారో చూడాలి